ఈరోజు ఏపీజేఏసీ అమరావతి పక్షాన గుంటూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పోస్టర్ ఆవిష్కరణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ల న్యాయపరమైన న్యాయంగా జరగలేని ఈ రన్న పరిస్థితుల్లో మరి అబ్కాస్లో 97,000 మందిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తీసుకోవడం జరిగింది. వారికి సరైన న్యాయపరమైన వారికి జీతాలు రాకపోవటం, వారికి ప్రాపర్గా ఒక ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది వారి భావనలు ఏర్పడటంతో ఈరోజు మా అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో వారు విని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారు ఒక రాష్ట్ర అధ్యక్షులు సుమన్ బాబు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సురేష్ గారు, వీరు బొప్పరాజు గారిని అడగటంతో మరి ఈ సమస్యను ఎన్నో సంవత్సరాల కింద నుంచి ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తూ ఉంది. అయితే ఈరోజు వారి వేదనలు, వారి బాధలు, వారి కుటుంబంలో ఉండే అవుట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న వారు ఒక ఉద్యోగంలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే వారు లాస్ట్లో లైట్లు ఆపేసుకుని పోయే పరిస్థితి వాళ్ళే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే వారికి ప్రాపర్గా టైం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ప్రాపర్గా వెళ్తుంటారు. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి అటెండర్ కాని నుంచి డేటా ఆపరేటర్స్ కానీ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ వారు కూడా వీళ్ళందరూ డిపార్ట్మెంట్కి ఎంతో సపోర్టుగా పనిచేస్తున్న ఈ రోజుల్లో మరి వారికి ప్రాపర్గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అడుగుతూ ఉన్నాం. అందుకని కొన్ని నిబంధనలు అడిగి ఉన్నాం. ఆ నిబంధనలన్నీ కూడా సాల్వ్ చేయడానికి మరి రేపు 10వ తారీఖున విజయవాడలో జింకానా గ్రౌండ్స్లో నెంబర్ అయితే చెప్పలేము కానీ 97,000 మంది వారి దగ్గరగా ఇంకా లక్షల మంది ఉన్నారు. కానీ మినిమం 30,000 పైన వచ్చే పరిస్థితి జింకానా గ్రౌండ్ ఉంది. దానికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన నా పేరు సంగీతరావు, నేను చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా మరి మహిళ చైర్పర్సన్ గారు కూడా లక్ష్మి గారు కూడా గుంటూరులో ఉంటారు. వారు తమ్ముడు కిరణ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరియు మరి ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ అండి, మీ ముగ్గురు కలిసి ఇక్కడ నుంచి ఎక్కువ మందిని కరెక్ట్గా సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు చేసే 26 జిల్లాల్లో విపరీతంగా మేమందరం తిరిగి అన్ని జిల్లా చైర్మన్లు బొప్పరాజు గారి యొక్క మాట ప్రకారం ఆయన చెప్పిన పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని 26 జిల్లాలు జరిపిస్తున్నాం. కానీ మేము గుంటూరు జిల్లాలో మరి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మందిని తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. 100% ఎక్కువ మందిని మేము మరి వారికి చెప్తా ఉన్నాం, వస్తారనేది భావిస్తూ ఉన్నాం. అయినా సరే రేపటి నుంచి గుంటూరు జిల్లా పక్కన ఉండే హెచ్ఓడీలన్నింటినీ కూడా తిరిగి వారి సమన్వయం మాట్లాడి వారిని కూడా మరి ఆ కార్యక్రమానికి తీసుకెళ్లే పరిస్థితి చేస్తాం. అయితే ఇక్కడ అబ్కాస్లో ఉండే మీ ఇచ్చే ప్రభుత్వం అనేది ఒక దానికి భద్రత లేదు, దానికి ప్రాపర్గా గవర్నమెంట్లు ఇచ్చే
మరి బెనిఫిట్స్ కూడా లేకొని లేని పరిస్థితి ఉంది కాబట్టి వారికి ఒక ప్రాపర్ గా ఒక ఉద్యోగ భద్రత ఒక సీనియర్ అసిస్టెంట్ కి ఒక జూనియర్ అసిస్టెంట్ కి రెగ్యులర్ ఎంప్లాయ్ కి ఏమి ఇస్తుంది అనేది ఆ భద్రతని ఇవ్వాలి అంతే తప్ప కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే ముద్ర కూడా తీసేయాలనేది కూడా నేను ఏపీ జేఏ సమరత పక్షాన మాట్లాడుతా ఉన్నాను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ని మరి ఇప్పుడునే వచ్చే ఎంప్లాయ్మెంట్ లో రిక్వైర్మెంట్ ఉండే వీళ్ళని కలుపుకొని వీళ్ళకి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా చేయమనేది మా ఏపీ జేఏ సమరత పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఎన్ని సంవత్సరాల నుంచి వారు చూస్తా ఉన్నాం ఒక్కొక్కళ్ళు 55 ఏళ్ళు దాటినోళ్ళు కూడా కనబడతా ఉన్నారు పాపం వారికి న్యాయం చేయాలని మరి ప్రభుత్వం కూడా మాకు యొక్క సమావేశానికి సన్నాహాలు మరి మంచిగా చెప్తాం చేస్తామనేది కూడా చెప్తం జరిగింది ప్రభుత్వం చేస్తదని విశ్వాసం నమ్మకం ఉంది దట్టు ఈ ఎలక్షన్ ఇయర్ వచ్చింది కాబట్టి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లు లక్షల మంది ఉన్నారు కాబట్టి అది కూడా ప్రభుత్వం గమనించి వీరికి ప్రాపర్ అయిన న్యాయం చేయాలని ఏపీజేఏ సమరత పక్షాన మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లు ఎంప్లాయీగా ఎవరున్నారో ఈరోజు ఎవరైనా బద్దకిచ్చి ఆ రోజు 10వ తారీఖు రాని పక్షంలో వారు మేలులు వాళ్లే కోల్పోతారు తప్ప దానికి ఎవరు బాధ్యతలు కారు ఏపీజేఏ సమరావతి పూనుకుంది చేస్తానికి ముందుకొచ్చింది కార్యక్రమాన్ని మాట్లాడటానికి ఒక డయాస్ని ఏర్పాటు చేసింది తప్ప చేసుకోవాల్సింది మీరే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళే అందుకని దయచేసి ఎవరు మరి దాంట్లో మాస్టర్ రోల్ అయి ఉన్నారో అందరూ సమన్వయం పరుచుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరున ప్రతి వారికి మన నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని జయప్రదం చేస్తారని కూడా ఆశాభావంతో మీకు ఏపీ చేసామని అండుంది కాబట్టి మీ జయప్రదం అవుతుంది మీ సమస్య సాల్వ్ అవుతుందని మీరు ముందుకు రావాలని మరి ఉద్యమంలో చేస్తేనే తప్ప ఇది కాదు అందుకని ప్రతి ఒక్కరూ కదిలి రావాలి రేపు జింకానా గ్రౌండ్ 10వ తారీఖున అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కదిలి రావాలని ఈ పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ